అయ్యేటప్పటికీ బైరెడ్డి సార్ చైర్మన్గా ఈ ప్రాంతానికి చాలా రకాలుగా క్రీడాకారులకి అండగా ఉంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత నాతో కూడా కలిసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాల్ని వెలికి తీసి వారికి సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వెళ్ళటం మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం చేసింది విద్యలో అలాగే క్రీడల్లో ప్రభుత్వాల భవిష్యత్ అని గర్వంగా చెప్పగలను. అటు విద్య చూస్తే పేదవాడికి అమ్మ వడి నుంచి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇలా ఎక్కడా కూడా వాళ్ళకి అడ్డంకి లేకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ ఆ పిల్లలకి చక్కటి చదువులు అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా స్పోర్ట్స్ లో కూడా మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే క్రీడల్లో ఎదగాలనుకుంటారో వారందరూ కూడా వెతికి పట్టడానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. 110 కోట్లతో ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 15,004 సచివాలయం నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతున్నాయి, తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి. మీకు రాష్ట్ర స్థాయి వరకు కాన్స్టెన్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మీకు ప్రైజెస్, సర్టిఫికెట్స్, మెడల్స్ తో పాటు ప్రైజ్ మనీ కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయల్ని ఈరోజు పెట్టడం అనేది మీరు గమనించాలి. ఎందుకు ఇదంటే మీకు ఒక హెల్తీ లైఫ్ ని అలవాటు చేయాలి. పిల్లలంతా ఫోన్లలో, ట్యాబుల్లో, ల్యాప్టాప్లలో జీవితాలు గడిపిస్తున్నారు, బాడీలో శక్తి ఉండదు, గంటసేపు పని చేస్తే ఆయాసం మోకాళ్ళ నొప్పి. అందుకే పాత రోజుల్లో లాగా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసమైనా అందరూ సచివాలయ పరిధి నుంచి దీంట్లో స్పోర్ట్స్ పర్సనే కాకుండా ఈ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, 15 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత ఏజ్ ఉన్న వారైనా కూడా ఆడి వారి యొక్క క్రీడల మీద ఉన్న ఆసక్తిని వాళ్ళు తీర్చుకోవాల్సింది కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ క్యాప్షన్ కూడా చాలా బాగుంటుంది, ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకి బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే వేట. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మీరు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదగడానికి ఇది ఒక మంచి వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి బైరెడ్డి గారు సిద్ధార్థ్ చెప్పినట్టుగా రాబోయేది ఎలక్షన్ సీజన్, ఆల్రెడీ 2 మంత్స్ దగ్గరలో ఉన్నాం మనం. ఒక్కొక్కరిని నేను కోరుకునేది ఒక్కటే, గత ప్రభుత్వాన్ని, ఈ రోజున్న జగనన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి ప్రేరేజ్ వేసుకోండి. ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీకేం కావాలి అని అడిగి మీకు కావాల్సింది చేసి పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నాను. ఒక చిన్న పని కావాలంటే ఆఫీషియల్స్ చుట్టూ తిరగాలి, రాజకీయ నాయకులు ఉన్న చుట్టూ తిరగాలి, చెప్పులు అడిగిపోతాయి, అంతేగాని మీ పని జరిగేది కాదు. కానీ ఈరోజు రైట్ ట్రయల్ గా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సింది ఏంటి అని తెలుసుకొని మీ ఇంట్లో ఎవరికి ఏ అర్హత ఉంది, ఏ వెల్ఫేర్ స్కీమ్ కి మీరు సూచిస్తారో తెలుసుకొని మీ ఇంటి దగ్గర అప్లోడ్ చేసి డైరెక్ట్ గా మీకే బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తున్నారు అంటే అది జగనన్న మంచి మనసుకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది వేదికలు నెక్కితే గాంధీ గారి లాగా మేమంతా పరిపాలిస్తాం, గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తాం అని చెప్పి మాట్లాడేవాళ్లే కానీ గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతున్నాయి. ఏ ఊర్లోకైనా మేము గర్వంగా ధైర్యంగా మేము రాగలుగుతున్నాం, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వారికి అన్ని వచ్చాయా లేదా ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారని కనుక్కొని ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కోరినా కూడా
వెంటనే దాన్ని చేసి ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళటం అనేది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయటం లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈరోజు నేను ఒకటే చెప్పగలను, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్స్ మీ ఇంటికి వస్తున్నారు, సచివాలయ వ్యవస్థ మీ ఇంటికి వస్తుంది, ఎమ్మెల్యేలు మీ ఇంటికి వస్తున్నారు, మంత్రులు మీ ఇంటికి వస్తున్నారు. సో మీకు కావాల్సింది మీ ఇంటి దగ్గరే అడిగి తెలుసుకుని చేసే ఈ యొక్క సిస్టమ్ కంటిన్యూ అవ్వాలన్నా, మీకు అందుతున్న సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ అవ్వాలన్నా, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ మీ నాని అన్న ఇక్కడ బంపర్ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎందుకంటే నేను వచ్చినప్పుడు చూస్తూ వచ్చాను. మేము వచ్చినంత దూరం కూడా ఈరోజు గంగుల కుటుంబం ఈ ప్రాంతాన్ని ఎంత చక్కగా అభివృద్ధి చేసింది, ఈ ప్రాంత ప్రజలకి ఎంత చేరువుగా ఉంది అనేది అర్థమవుతుంది. సిద్ధార్థ్ చెప్పినట్టుగా జగనన్న చూడటం లేదు అనుకుని చాలా మంది గడప గడపలకు వెళ్ళలేదు, సురక్షలకు వెళ్ళలేదు, ఆరోగ్య సురక్షలకు వెళ్ళలేదు. కానీ ఈరోజు కుమిలి కుమిలి ఏడ్చే పరిస్థితి. జగనన్న ఒకటే చెప్పారు, ప్రజల మధ్య ఉండండి, ప్రజల మనుషులుగా ఉండండి, ప్రజల కష్టాన్ని దూరం చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపేదానికే ఈ మీకు ఈ ఎమ్మెల్యే పదవులు, ఈ మంత్రి పదవులు. అంతేగాని పదవులు ఉన్నాయి కదా అని ఎక్కడో పోసిపెడితే ఆ పదవి మీకు ఉండదు అని చాలా సార్లు చెబుతూనే వచ్చారు. దాన్ని గౌరవించి ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజలకి అనునిత్యం సర్వీస్ చేస్తూ ఉన్నారో, వారందరూ కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జగన్ గారికి గంగుల కుటుంబం మీద ఎంత గౌరవం ఉందో మీ అందరికీ కూడా తెలుసు. మన పెద్ద ఆయన గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, అలాగే నాని గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వాలి అంటే ఆ కుటుంబం మీద నమ్మకం, ప్రేమ, అభిమానం ఉండాలి, ఆ కుటుంబం ప్రజలకి మంచి చేస్తుంది అని. అలాంటి గంగుల కుటుంబాన్ని మళ్ళీ మళ్ళీ మీరు గెలిపించుకుంటే జగనన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లు వస్తుంటే సంక్రాంతికి డూడు బసవన్నలు ఎవరైతే వస్తారో అలా చాలా మంది వస్తారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఇప్పుడు నాలుగో కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తుకోవడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు, లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు. చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కేవలం జగనన్నని ఓడించాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టాలని ఇక్కడ ఉన్న అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించుకోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో పాపం అని 2014లో చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది, నష్టపోయింది, కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది, స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. తాటి ఈ మధ్యలోనే బెయిల్తో బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు, జీవితాంతం లోపలే ఉంటాడు. అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహాల్లో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే, ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలి అని జగనన్న మీకోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మీకోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవించారు, అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు. అయినా కూడా చిరునవ్వుతో కష్టాలని భరించి మీ అందరి ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి
ఈరోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు. మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాల్లో వెలుగు నింపారు. మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్ ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈరోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కుటుంబంలో మన తండ్రి, మన అన్నదమ్ములు, మన భర్త, మన కొడుకు వీళ్ళే మన గురించి ఆలోచిస్తారు, మనకి ఏం కావాలి, ఏం చెయ్యాలి అనేది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు జగనన్న కానివ్వండి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అర్హులు, అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. మన అందరి జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా సాయం గుర్తుకు ఓటేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు యువత చాలా ఉత్సాహంగా ఉంది. ఆల్రెడీ ఆడేశారు కదా, ఒక బ్యాడ్మింటనే కదా, బ్యాడ్మింటన్ ఒక్కటే వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఆడేశాం. సో మీకోసం నేను, సిద్ధార్థ్ కూడా ఎప్పుడే ఆడేసి వచ్చాం బ్యాడ్మింటన్. సో మీతో పాటు మేము కూడా ఆడటానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గెలవని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేస్తామని కూడా జగన్ గారు చెప్పారు కాబట్టి ఇక పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నంత క్రేజ్ ఈ దేశంలో వేరే దేనికి లేదన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఆశీస్సులతో మీ జిల్లాకు చెందిన జఫ్రీన్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన జ్యోతి సురాకేకి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే వైజాగ్ కి చెందిన సాకేత్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ ప్లేయర్ రజనీకి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మీకు ఉద్యోగం వచ్చేదానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి, ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అలాగే మైండ్ కి షార్ప్గా చేయడం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఈ డిప్రెషన్లు, ఈ సూసైడ్ టెండెన్సీలు అన్నీ కూడా పోయి మీరంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మరి ఆడుదాం ఆంధ్రలో గెలిచిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.